ఎటువంటి ఆపరేషన్ లేకుండా లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్తో నన్ను పూర్తి ఆరోగ్యవంతురాలను చేశారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్కి వెళ్తే మీ నొప్పులకు స్వస్తి. ప్రసవారెడ్డి గారు నమస్కారం సార్. ఓకే, వినపడుతుందా సార్? వినపడుతుందండి, క్లియర్గా ఉంది సంశయం. యా, ఒకటండి, 10 సంవత్సరాల పాటు టీఆర్ఎస్ పార్టీ తెలంగాణని పరిపాలించిన మాట వాస్తవం. మొట్టమొదట 63 సీట్లు ఇచ్చి ఆ తర్వాత ఎన్నికలో 88 సీట్లు సాధించారు. కానీ నేను ఎప్పుడో చెప్పాను, పార్టీ ప్రభుత్వం ఎన్నో ప్రక్షాళనలు చేసినా రాజకీయ ప్రక్షాళన చేయని కారణంగా ఈ పార్టీ నష్టపోతుందని చెప్తే మీరు కూడా యాక్సెప్ట్ చేశారు. అది 1.5 ఇయర్ బ్యాక్. ఓకే, ఐ డోంట్ వాంట్ రైజ్ దట్ ఇష్యూ ఇన్ దిస్ డిబేట్. మరి ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీకి మళ్ళీ ప్రజలు ఓటేయాలంటే ఏం చూసి ఓటేయాలి, ఎందుకు ఓటేయాలి, ఈ 1.5 మంత్లో లేదా ఈ 100 రోజుల తర్వాత ఏం చేంజ్ ఉందని ఓటేస్తారు? మీరు ఓట్లు అడిగేటప్పుడు మీ ప్రణాళికలు కానీ మీ పాలసీస్ కానీ ఏమిటి? మాట్లాడమంటారా సార్? మాట్లాడండి. ఓకేనండి, గుడ్ ఈవినింగ్ రామచంద్రారెడ్డి గారికి, అట్లే కిషోర్ రెడ్డి గారికి, మీకు TV5 వీక్షలందరికి కూడా క్రోధి నామ సంవత్సర ఉపాధి శుభాకాంక్షలు అందరికి కూడా, తెలుగు ప్రజలందరికీ, అందరికి సార్, అందరికండి. మీరు అన్న ప్రశ్న, సాంబశివరావు గారు ఇప్పుడు చూస్తే ఎన్నికల్లో ఇటు కాంగ్రెస్ పార్టీ కానీ అటు బీజేపీ పార్టీ కానీ ఇటు మా పార్టీ బీఆర్ఎస్ పార్టీ కానీ ఎవరు ఎన్నికల వ్యూహాలు వాళ్ళు పన్నుతున్నారు, వాళ్ళ మీటింగ్లు వాళ్ళు పెట్టుకుంటున్నారు, దగ్గర పడుతున్నాయి కాబట్టి, డేట్ కూడా వచ్చింది కాబట్టి మా పార్టీ కూడా పార్లమెంట్ నియోజకవర్గ సన్నాహక సమావేశాలు, అసెంబ్లీ సన్నాహక సమావేశాలు, అభ్యర్థులను కూడా ఒకటి తప్పితే మిగతాన్ని కూడా ప్రకటించున్నాం. ముఖ్యంగా ఈ 4 నెలల పాలనలో, కాంగ్రెస్ పాలనలో మనం చూస్తే వారిచ్చిన 6 గ్యారంటీలలో 13 పథకాలు ఉన్నాయి. ఆ 13 పథకాలలో ఇంతవరకు అసలు ప్రారంభించనివి 8 పథకాలు ఉన్నాయి. అది యువ వికాసంలో 2 కావచ్చు, రైతు భరోసాలో 3 కావచ్చు, అమరవీరులకు 250 గజాల ఇల్లు దాంట్లో కావచ్చు, మహాలక్ష్మి పథకం 2500 పథకం మొట్టమొదటిగా ఉన్నది కావచ్చు. ఇలా చూస్తే మీరు 8 పథకాలు అసలు ఇంతవరకు ప్రారంభించలేదు. రెండవది, మొదట శాసనసభలోనే అధికారులకు రాగానే మొదటి శాసనసభలోనే ఈ 6 గ్యారంటీలకు చట్టబద్ధత కల్పిస్తాము, ఏ పౌరుడైనా కానీ మా ప్రభుత్వాన్ని ప్రశ్నించవచ్చు, అమలు చేయలేకపోతే కోర్టుకు వెళ్ళొచ్చు, ఖచ్చితంగా చట్టబద్ధత కల్పిస్తామని చెప్పి హామీ ఇచ్చిన రేవంత్ రెడ్డి గారు, అది ఇంతవరకు అమలు కాలేదు. రెండవది, 9వ తారీఖున డిసెంబర్ 9 నాడే 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పినారు, అది ఇంతవరకు అమలు కాలేదు. మూడవ అంశం ఏంటంటే, అతి ముఖ్యమైనది, రైతులకు చాలా అన్యాయం జరుగుతుంది సాంబశివరావు గారు, పోయిన కార్యాసలో 500 బోనస్ ఇస్తామన్నారు, అది ఇంతవరకు ఇవ్వలేదు. రైతులు అప్పులు తెచ్చుకున్నారు, తర్వాత 1 లక్ష రూపాయలు ఉంటే 2 లక్షలు ఎత్తుకోమని రేవంత్ రెడ్డి గారే చెప్పినారు, స్వయంగా వారి మాటలు నమ్మి 2 లక్షలు అప్పు తీసుకున్నారు, వారికి ఓటేసినారు, వారిని గెలిపించినారు. ఇప్పటి వరకు కూడా రుణమాఫీకి సంబంధించి ఎలాంటి మూవ్మెంట్ కానీ ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ చేయట్లేదు. నీటి మేనేజ్మెంట్ అవగాహన లేకపోవడం వల్ల జరిగింది కానీ, చెరువులు నింపకపోవడం ద్వారా వచ్చే నష్టాలు కానీ, ఇవన్నీ కూడా వ్యవసాయం తీవ్ర సంక్షోభంలో ఉంది. ఇవాళ రైతులకు సంబంధించి అగమ్య గోచరంగా ఉంది. ఈ 120 రోజుల పాలనలోనే 200 మంది పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆ లిస్టు ముఖ్యమంత్రి గారు అడిగినారు, కేసీఆర్ గారిని 48 గంటలు ఇవ్వమన్నారు, 4 గంటల్లోనే ప్రభుత్వానికి చీఫ్ సెక్రటరీ కూడా పంపించినాము. ఇప్పటి కూడా ఇంతవరకు ఎలాంటి చర్యలు లేవు. లేకపోగా అధికారంలోకి వచ్చినామని చెప్పి మంత్రులు చాలా అహంకారపూరితంగా, కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు మా జిల్లా మంత్రి గారు, అయితే అసలు ఒక్క రైతు చనిపోలేదని, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒక్క రైతు చనిపోలేదని, రైతు బంధు అడిగినప్పుడు దుర్భాష రాయటం, చెప్పులు తీసుకొని కొడతామనడం, ఇట్లాంటి భాషలు కూడా ప్రజలు, తెలంగాణ ప్రజలు మళ్ళీ ఆలోచిస్తున్నాం, ఈ కాంగ్రెస్ పార్టీని ఎందుకు ఎన్నుకున్నామనే ఆలోచన అయితే ఇప్పుడు నెమ్మదిగా వస్తున్నమాట వాస్తవం. కాబట్టి ఈ హామీలు ఇట్లా ఉండగానే, ఈ అమలు పరచకపోగానే, మళ్ళీ ఇప్పుడు జాతీయ మేనిఫెస్టోని హైదరాబాద్ నుంచి తెలుగు ప్రతిని రిలీజ్ చేసి, అదే సోనియా గాంధీ, అదే ప్రియాంక గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు వీళ్ళందరూ కూడా రిలీజ్ చేయటం కూడా చూస్తే, 2500 ఇక్కడ మహిళలకు ఇవ్వని కాంగ్రెస్ పార్టీ, మేము సంవత్సరానికి 1 లక్ష రూపాయలు ఇస్తాము పేద మహిళలకు దేశం మొత్తం మీద అంటే, నమ్మే పరిస్థితిలో తెలంగాణ మహిళలు ఇవాళ లేరు అనేది వాస్తవం సాంబశివరావు గారు. అలాగే 4000 ఇదేంది నిరుద్యోగులకు ఇస్తామని చెప్పినారు, ఇంతవరకు దానికి గతి లేదు. అక్కడ రోజుగారికి సంబంధించి మళ్ళీ హామీలు ఇచ్చినారు. కాబట్టి ఇక్కడ తెలంగాణ రెలివెన్స్ ఏంటంటే, ఇక్కడి నుంచే ఇచ్చిన హామీలు అమలు కాని పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలే అసలేదు గతి లేదు. ఇక జాతీయ స్థాయిలో ఇక్కడ తెలంగాణ ప్రజలు నమ్మి ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఓటు చేసే పరిస్థితిలో పార్లమెంట్ ఎన్నికలు ఉండదని నేను అనుకుంటున్నాను, ఉండకపోదు. బీజేపీకి సంబంధించి కూడా ఆలోచిస్తే, 10 సంవత్సరాల మోడీ గారి పరిపాలనలో
ఏ ఒక్క హామీ కూడా చాలా వరకు అమలు కాలేదు. 2 కోట్ల ఉద్యోగాలు కావచ్చు, 15 లక్షలు బ్యాంకులలో వేసామన్నది కావచ్చు, ఈరోజు ద్రవ్యోల్బణం కావచ్చు, అధిక రేట్లు కావచ్చు, మీరు ఎక్కడ చూసినా కానీ పరిశ్రమలు మూతపడటం కావచ్చు, మీరు ఎక్కడ చూసినా తెలంగాణకు సంబంధించి కూడా విభజన హామీలకు సంబంధించి ఏ ఒక్కటి కూడా అమలు పరచలేదు. తెలంగాణకు బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది 10 సంవత్సరాల నుంచి అంటే చెప్పుకోవడానికి వాళ్ళ దగ్గర కూడా ఏం లేదు. కేవలం మీరన్నట్టు మోడీ గారి చరిష్మా మీద ఆధారపడి మాత్రమే ఎన్నికలకు పోతున్నారు. వాళ్ళు కూడా అదే చెప్తున్నారు, బీజేపీ పార్టీ అంటే మోడీ గారే గ్యారంటీ అంటున్నారు. మోడీ గారి గ్యారంటీలకు ఎవరు గ్యారంటీ అంటే బీజేపీ కాదు, మోడీ గారే గ్యారంటీ అంటున్నారు. కేవలం మోడీ గారి చరిష్మా మీద ఆధారపడి బీజేపీ పార్టీ దేశమంతా కూడా ఎన్నికలకు దిగింది. అంత ఈజీ కాదు. నా ఉద్దేశంలో ఖచ్చితంగా 180-190-200 లోపు సీట్ల బీజేపీ ఉంటుంది. 120-130 సీట్లలో మన రాష్ట్రం గురించి మనం మాట్లాడదాం సార్. మన రాష్ట్రానికి సంబంధించి ఇప్పుడు మాకు 9 సీట్లలో మేము ఘంటాపథంగా గెలవబోతున్నామండి. ఇటు మీరు మొదలు పెడితే మెదక్, జహీరాబాదు, కరీంనగర్, నాకు ఒకటి బీజేపీ 4 సిట్టింగ్ ఎమ్మెల్యేలను తీవ్రంగా నష్టపోతుంది, కోల్పోబోతున్నారు బీజేపీ పార్టీ. కరీంనగర్ కానీ, నిజామాబాద్ కానీ, అటు ఆదిలాబాద్ కానీ, ఇటు సిటీకి వస్తే సికింద్రాబాద్ కావచ్చు, ఇటు మల్కాజీర్ కావచ్చు, ఇక్కడ మిగతా నియోజకవర్గాలు మేము గెలవబోతున్నాం. ఖచ్చితంగా 9+1 సీట్లు మేము ఖచ్చితంగా గెలవబోతున్నాము. ఇంకొకటి కూడా తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు సాంబశివరావు గారు, ఈ 2 పార్టీలు కూడా వాళ్ళకు అభ్యర్థులు దొరకకనా, మరి గెలిచే అభ్యర్థులు లేకనా, మరి బీఆర్ఎస్ పార్టీ నుంచి తీసుకొనే బీజేపీ పార్టీ 7 మంది ఎంపీ సీట్లు ఇచ్చినారు, కాంగ్రెస్ పార్టీ ఒక 4-5కి ఇచ్చింది. ఇవన్నీ చూస్తుంటే ఏంటంటే గెలవాలంటే బీఆర్ఎస్ పార్టీలు ఉన్న వాళ్ళు అయితేనే గెలుస్తారు మా పార్టీ నుంచి అనే విధంగా కరువు ఉన్నదనేది. అంటే నరసింహారెడ్డి గారు, అంటే ఇతర పార్టీల నుంచి అభ్యర్థులను తీసుకొని పార్లమెంట్ ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో నిలబెట్టడం లేదా పార్టీలో చేర్చుకోవడం టీఆర్ఎస్ పార్టీ మాట్లాడకపోతే బెటర్ ఏమో, ఎందుకంటే ఆ పంథాన్ని అనుసరించిందే మొట్టమొదటిగా మీరు. 2000 తప్పు మాట్లాడుతున్నారు. ఎందుకు తప్పు మాట్లాడుతాను? మీకు 88 మంది ఎమ్మెల్యేలు ఉంటే మిగతా కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరినీ చేర్చుకొని కాంగ్రెస్ పార్టీ నిర్వీర్యం చేద్దాం అనుకున్నారు. అయింది ఆ పార్టీ, కార్యకర్తల పార్టీలు అవన్నీ కూడా కాదండి. మీరు ఒక ప్రశ్న వేసినారు, నన్ను మాట్లాడలేకపోతే ఎట్లా? నేను మీరు మాట్లాడుతుంటే నేను చెప్తాను, మనం అంటే టీఆర్ఎస్ పార్టీ చేసిందే కదా అంటున్నాను. అభ్యర్థులు లేక నన్ను ఎట్లా తప్పు నేను చెప్తా అంటే నేను చెప్పనేట్లేదు కదా. చెప్పండి. చెప్పమంటారా? యా చెప్పండి సార్. ఓకే, ఇప్పుడు మేము పోయిన పార్లమెంట్ ఎన్నికలు కానీ అంతకుముందు పార్లమెంట్ ఎన్నికలు కానీ ఏ పార్టీ నుంచి అభ్యర్థులను తీసుకొని మేము ఏ అభ్యర్థికి మీ సీట్ ఇవ్వలేదు. మీరు చెక్ చేసుకోండి, కావాలంటే ఉదాహరణలు చెప్తాను నేను. అది రెండవది. మేము చెప్పినట్టు మేము చేసినప్పుడు మమ్మల్ని విమర్శించారు కదా, టీఆర్ఎస్ పార్టీ తప్పు చేస్తుంది, బీఆర్ఎస్ పార్టీ తప్పు చేస్తుంది, అట్లా చేస్తుంది, ఇట్లా చేస్తుంది. మరి ఇప్పుడు వాళ్ళు చేస్తే ఎట్లా ఒప్పైతుంది? మీరు మాత్రం ఆ ప్రశ్న ఎందుకే రా పార్టీలను ఇంకా అడగలేదు కదా వాళ్ళని, మీ దగ్గర ఆగిపోయాం కదా, ఇంకా వాళ్ళ దాకా పోలేదు కదా నేను. అట్లా అంటే ఈ దేశంలో ఫిరాయింపులు కేసీఆర్తో స్టార్ట్ అయినా అంతకుముందు లేవా ఫిరాయింపులు? అసలు ఫిరాయింపుల చట్టం ఎందుకు వచ్చింది అంటారు? బీఆర్ఎస్ పార్టీ పుట్టక ముందే ఫిరాయింపుల చట్టం వచ్చిందిగా 1985లో రాజీ సమర్థించుకోకండి సార్. ఇప్పటికే ఫిరాయింపులతో మీ పార్టీ ఇబ్బంది పడుతుంది. ఉద్యమకారులతో ఉన్నట్టయితే మీలాంటి సేవకులతో ఉన్నట్టయితే గొప్ప గొప్ప నాయకులు ఇవాళ రాకేష్ ఉన్నాడు, మీలాంటి వాళ్ళు ఉన్నారు, అలాగే ప్రకాష్ గారు ఉన్నారు, అంటే తెలంగాణ కోసం మాత్రమే బతికే వాళ్ళు చాలామంది ఉన్న ఆ పార్టీలో ఎందుకండి మీకు వేరే పార్టీలు? ఇంకా సమర్థించుకోకండి, జరిగిందేదో జరిగిపోయింది, రెక్టిఫై చేసుకుంటామని చెప్పండి, పార్టీకి మంచి రోజులు వస్తాయి.